ఏం పేరు? నా పేరు లక్ష్మి. ఏం పని చేస్తుండవే? ఏం పని లేదు. ఏం పని లేదా? అట్లా ఏం పని? ఏదో ఒకటి చేయాలిగా. వ్యవసాయం ఉంది, ఎకరం ఉంది, దాన్ని చేసుకుంటా సబ్ చెప్పడం సరిపోతుందా? సంవత్సరం మొత్తం వాడికి ఏం చేయాలి? పింఛన్ ఇస్తుందిగా. పింఛన్ ఇస్తుందా? పంట ఇస్తావు? పచ్చేనా? సరే, రేవంత్ రెడ్డి 3 గంటలు రైతులకు ఇస్తే సరిపోతుంది? రేవంత్ రెడ్డి మాటలు కరెక్ట్ కాదు, అది తప్పుడు ప్రచారం. ఆయన తప్పుడు మాటలు మాట్లాడి దాని మీద నిన్న మన టీఆర్ఎస్ వాళ్ళు మంచి ధర్నాలు చేసారు. ఆయనకి ఆయనకు సరిపోయింది, ఆడికి వెనక తీసుకోవాలి. కోమారెడ్డి విమర్శించే నీ అధికారం తగ్గట్టు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. నీ అధికారం తగ్గట్టు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఇదేం మాటలు మాట్లాడని ఎమ్మడే విమర్శించాడు. ఊళ్ళుండు అలా అంటే రాజమేలతో ఊళ్ళుండు కూడా కరెక్ట్ ఉండా మన కర్ణాటక మనకు ఇప్పుడు నిన్న మనం గెలిచింది కాంగ్రెస్ ఆ పదవి కొరకు ఎట్ల కొట్టాడారు? ఎన్ని రోజులు పెయింటింగ్ పెట్టారు? సగం ఒక ఆయన, సగం ఒక ఆయన, 2 ఏళ్ళన్నారు ఒక ఆయన పరిపాలన, 2 ఏళ్ళన్నారు ఒక ఆయన పరిపాలన. మరి ఈయన పరిస్థితి కూడా అట్టి ఉంటుంది. మీరు 14 మంది రాదు కాదు కాదు అరవై డెబ్బై ఏళ్ళు వెళ్ళిర్రు. ఏమి ధరించేది ఇప్పుడు ధరించాలు? అనవసరం వాళ్ళు రారు, అనవసరం వాళ్ళకు గురై ప్రభుత్వం నయం చేస్తుండు. కేసీఆర్ వచ్చిన కాచి మన పరిపాలన కూడా మంచిగా ఉంది. పేదవాళ్ళు కొద్దిగా ఒక పావుల ఆటన బాగుపడరు, ఆటన బాగుపడరు, రైతులు కూడా బాగుపడరు. రైతులు కూడా రైతు బంద్ వస్తుంది, 6 నెలలకోసారి రైతు బంద్ వస్తుంది, మంచిగా బాగుపడుతురు. ఆయన పరిపాలన మంచిగా ఉంది. ఏం పని చేస్తావు? ఇన్నదులు తాళ్ళు ఎక్కేది. తాళ్ళు ఎక్కేదా? ఇప్పుడు ఊగానే ఉంటుంది. అంతేనా? పెన్షన్ వస్తుందా? మరి వస్తుంది. సరే, ఇప్పుడు అయితే ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయా? మరి ఏ పాట ఉంది? భూమి ఏ పాట ఉంది? ఉంది 5 ఎకరాలు. రైతు బంద్ వస్తుందా? వస్తుంది. ఏం పంట పండిస్తావు? అలా పచ్చేరు మొత్తం పచ్చేనా? ఉన్నది. ఏ పాటు పడుతుంది? పాడుతుంది 2 ఎకరాలు. ఎంత టైం పడుతుంది 2 ఎకరాలు పాడుతున్నాకు? ఇక టైం వాంటిగా అది మా లెక్క ఉన్నది. అంతేనా? మరి 3 గంటలే కరెంట్ ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు వస్తే మరి ఎట్లా అంటావు? చాలదు చాలదు. ఉన్నట్టే ఉండాలి? ఇప్పుడు ఉన్నట్టే ఉండాలి. అంతేనా? ఎట్లుంది ఇప్పుడు గవర్నమెంట్? మంచిగా ఉందా? ఇప్పుడు మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఇంకేమైనా కావాలన్నా గవర్నమెంట్లో? ఏముంది, ఏం లేదు. ఏం లేదా? అంతా బాగానే ఉందా? నీ పేరు ఏం పేరు? వెంటయ్య. వెంటయ్య, ఏంది నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, కాళ్ళు ఆడవనిస్తలేవు అయ్యా. శరాలు అరిగిపోయినాయా? మొత్తం పోయినాయి. అంతేనా? ఉన్నకాడికి పోయినాయా? పోయినాయి. అంతేనా? ఏం పని చేసేది? వ్యవసాయం పని చేసేది. ఎంత భూమి ఎంత ఉంది? ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాలు మరి సంవత్సరం మొత్తం ఎట్లా సరిపోయేదా? ఇక సరిపోయేదానికి ఏం చేయవు మరి? ఎకరం పారుతుంది కానీ మరి 12 గంటలు ఉండాలి. 12 గంటలు ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు 3 గంటలు ఇస్తారా? 3 గంటలు వేస్తే వేయం ఓటు. వేయరా? ఆయన అంటాడు మస్తు కానీ ఓడేస్తాడు. అట్లా అంటే ఓట్లో ఎరిగిపోవాలి. ఏం పని చేస్తావు? నేను ఎన్నో రోజులు ఉప్పర్ పని చేసిన, ఇప్పుడు చేతన అయితే లేదు. బైక్ అని ఉంటుంది నాదా? 4 ఎకరాలు ఉంది. నాకు చాలదు, కరెంటు చాలదు. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఎట్టిచ్చారు అట్టేయాలి. అట్లయితేనే ఓటు. ఎట్టయితే ఉంది? ఏమో 24 గంటలు ఎప్పుడు ఇచ్చినట్టే ఇవ్వాలి. దానికి అట్లయితేనే మేము రైట్ రైతు బంధు తీసేస్తే ఆయనకి ఏం లేరు. ఇప్పుడు మాకైతే ఇట్టనే ఉండాలి, ఆయనే ఉండాలి కరెక్ట్. మాకు ఏం పేరే? ఎల్లయ్య. ఎల్లయ్య, ఏం పని చేస్తుంటావు? నేను ఏం పని చేస్తాను? చేత కాకుండా ఏం పని చేయిపోయినాయా? అరిగిపోయినాయా? మొగాలు అయిపోయినాయి. అంతేనా? పెన్షన్ వస్తుందా? ఆ పెన్షన్ వస్తుంది. వస్తుందా? ఎంత వస్తుంది? 2000. 2000? ఎట్లుంది పెన్షన్? ఉపయోగపడుతుందా? వచ్చినాయి. ఉన్నది 10 ఎకరం. ఎకరం? ఏం పంట పడుతుంది? పత్తి పెట్టుకుంటాం.
వరిసేను పెట్టుకుంటాం. ఏం లేదు ఏం లేదు. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇంతవరకు ఇస్తే కరెంట్ మంచిగా ఉంటుంది, తీయకుండా 24 గంటలు ఉండాలి కరెంటు. ఇరే కోసుకుంటా ఇరే కోసుకుంటా ఇరే. ఏం చేసి వరకు ఏముంది నాయన? వ్యవసాయం చేసిన జీతం ఉన్నా వ్యవసాయం చేసిన మా భూమి ఉంది. 4 ఎకరాలు ఉంది. 4 గంటలు కరెక్ట్ సరిపోద్దా నీకు? నాకు ఇద్దరు కొడుకులు, 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది కదా నీకు. 4 ఎకరాలు నీకు వరి వారిస్తానికి పారిస్తానికి సరిపోద్దా? 4 గంటలు కరెంట్ సరిపోద్దా నీకు? మాకు ఆగమని అన్ని బోర్లు ఉన్నాయి సార్. 24 గంటలు పెంచిన నీళ్ళు అయిపో కానీ ఆ కరెంట్ ఉంటే అంత బాధ. ఓకే ఒకటి మోటర్ ఖరాబ్ అయింది. ఇది ఖరాబ్ ఉందా? మోటార్ మంచిగా మంచిగా నడుస్తుంది. మోటార్ మామూలుగా వస్తుంది. మామూలుగా అంటే 2 ఇంచులు వస్తుందా? ఇంకొద్దిగా 4-3 ఇంచులు వస్తారు. 3 ఇంచులు వస్తే గట్ట సరిపోద్దా? సార్ అయితే మరి ఏం చేద్దాం? మనం మన కొట్టాడితే వస్తే అక్కడి నుంచి మొదటికి వెళ్ళి రావాలి. అంతేరా? అంత ఇప్పుడే సార్ ఇంతవరకు సార్ మంచిగా చేస్తుండు. ఇప్పుడు మాకు పెన్షన్ ఇస్తుండు, నాకు కూడా ఇస్తుండు పెన్షన్. 2000 పెన్షన్ ఇచ్చిండు. నీ పేరు ఏం? పేరే సుక్కయ్య. సుక్కయ్య గారు ఏం చేస్తారు? ఏం చేసి ఇద్దరు దాకా ఏముంది? అంతే ఇంత వ్యవసాయం ఉంది చేసుకుని పోతాం. ఎంత 2 ఎకరాలు ఉందా? ఏం పెట్టినావు? ఊరిసేను పెట్టాలి. ఊరిసేను పెట్టా. ఇంకేడ తూకం పోయినా ఇంక పెట్టలే. బోరే ఎకరం ఉంది అయ్యా. ఎకరం అయితే నీకు ఒక గంట వస్తుంది. ఆ గంట వస్తే మనం పారనే పారదు. అది పారకపోతే ఎట్లా మరి? ఆయన అట్లే అంటాడు మరి. కాదు ఆయన పారనే పారదు. అది మరి ఎట్లా చేద్దాం? ఎట్లా పోతుంది? ఇది ఎండిపోద్ది. ఇంకేముంది? ఇక అది ఏముంది? ఎట్లా ఇక ఆయనకి ఏసుడుకోడు దానికి అంటున్నా. ఇష్టపడలేకపోతే అది వారనే పారంది ఆయన. ఒక మాటి కూడా పారండి. ఏమి ఆయన ఎందుకు ఇక బోర్ గుండె పోస్తుంది ఏమని అంటారు ఏమో అది. కానీ మనకేడ పోస్తుంది అది? అదే వచ్చింది వీటి. ఏముంది అక్కడ? ఇప్పుడైతే మంచిగానే ఉంది ఆయన. ఇక్కడ వరకు అయితే మంచిగానే ఉంది. 24 అవర్స్ కరెంట్ సంతోషంగా సంతోషంగానే ఉన్నాను ఆయన. సంతోషంగానే ఉన్నాయి. ఇంకా ఇది కావాలా లేకపోతే 3 గంటలే కావాలా? ఇదే కావాలి ఆయన. 3 గంటలు